తెలంగాణ ప్రభుత్వం వచ్చాక టూరిజంకు పెద్దపీట వేస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ బన్సీ లాల్పేటలో పురాతన మెట్లబావిని ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిసి మంత్రి తలసాని సందర్శించారు. ఈ నెల 5న పునరుద్ధరణ చేసిన మెట్లబావిని మంత్రి కేటిఆర్ ప్రారంభిస్తారని చెప్పారు తలసాని. మీకు చూస్తే లాస్ట్ ఆగస్టులో స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఒక సంవత్సరం ఒక నెలలోనే మరి అద్భుతాలన్నీ మీకు కళ్ళ ముంగట కనిపిస్తున్నాయి. కాబట్టి మనకేంటంటే ఒక చరిత్ర, మనము చాలా నెగ్లెక్ట్ చేస్తాం చాలా విషయాలని. ఈరోజు ఏంటంటే ఆ రోజుల్లో మరి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ఇంత అద్భుతమైనటువంటి కట్టడాలు కట్టింది. ఇక్కడ స్థానికంగా బన్సీలాల్పేట జీరా పరిసర ప్రాంతాలకు మంచినీటి అవసరాల కోసం కట్టినటువంటి బావి. బట్ కాలక్రమేణ ఏంటంటే మనం ధ్వంసం చేసుకున్నటువంటి పరిస్థితి. దీన్ని పునరుద్ధరణ చేయాలంటే ఎంత కష్టపడవలసిందో. మరి ఈరోజు డబ్బు క్రైటీరియా కాకుండా మరి ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూర్తి బాధ్యత వహించినటువంటి అరవింద్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి వారితో పాటు సంబంధిత అధికారులు, అదేవిధంగా కల్పన గారి టీం, సంజయ్ మీర్ ఖాన్ గారు కూడా ఇంతకుముందు మోజంజా మార్కెట్ కూడా మీరు చూశారు. అయితే దీంట్లో స్థానిక బస్తీ వాస్తవ్యులు మరి ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్తోనే ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి మీకు 5వ తేదీన సాయంత్రం కూడా చాలా అద్భుతంగా దీని యొక్క మరి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా గ్రాండ్గా, ఎందుకంటే రేపు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఇది ఒక టూరిజం ప్లేస్ కింద దీంట్లో తెలంగాణ టూరిజంలో కూడా దీన్ని పొందుపరచడమే కాకుండా మన దేశం కానీ ప్రపంచం నుంచి వచ్చేటువంటి టూరిస్టులు కూడా ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రదేశం కింద మనం తీర్చిదిద్దడం జరుగుతుంది.